బాలకృష్ణ గారు కూడా ఇవాళ సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఆయన హీరోల్లో ఆయనకి ప్రతిదిన వ్యూస్ వచ్చేసి ఆయన ఏజ్లో ఆయన స్టార్గా ఉన్నాడు. ప్లస్ ఆయన ఓటీటీలో టాప్ అయిపోయాడు, అంటే 4 మిలియన్స్ క్రాస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఈయనే అట్ట వెళ్ళిపోయాడు. వేరే దానికి అసలు థియేటర్ల వ్యవస్థ ఏమైపోద్ది అనుకుంటే, మనకి 12 నెలల్లో మోస్ట్ అన్సీజను నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు. ఈ కాలంలో రైతువారి వ్యవస్థలాగా ఉండి కోతలని కుప్పనూర్పులని లేకపోతే ఈ తుఫాన్లకు వర్షాలకు ఇబ్బంది పడతా రైతులుండి అసలు డబ్బులు లేని పరిస్థితిలో ఉండి ఈవెన్ సినిమాలు చూస్తానికి కూడా పేయింగ్ కెపాసిటీ లేని పరిస్థితిలో ధైర్యం చేసి అంత డ్రై పీరియడ్లో ఆ సినిమా చేయటం మూలంగా అసలు స్టార్ హీరోలందరికీ, ఒరే బాబు మీ సినిమా రిలీజ్ అయితే ఆ రిలీజే పండగ, కానీ పండగలను ఎత్తుక్కుంటూ మిమ్మల్ని మీరు వీక్ ఫీల్ అవుతూ పండగల్లో రావటానికి మీరు స్టార్ హీరోలు ప్రయత్నం చేయకండి అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తూ ఆ సినిమా ఇదైంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఒక హిందువుగా నేను చాలా చాలా గౌరవపడుతున్నాను, ఫస్ట్ విషయం. రెండో విషయం, నేను ఒక బాలయ్యబాబు ఫ్యాన్గా ఒక పెద్ద హిట్ అయినందుకు చాలా ఆయన ఫ్యాన్గా గర్వపడుతున్నాను. మూడు, డ్రై సీజన్లో కూడా ఒక బాలయ్యబాబు కెపాసిటీ నిరూపించుకోగలిగారు. నాలుగు, ఒక మెసేజ్ మీరు చెప్పినట్టు కథ బాగుంటే అదేంటి, అది డ్రై సీజనా అన్సీజనా లేకపోతే ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టి ఆ ఫిలింకున్న కెపాసిటీని అంటే స్లోగా మౌత్ పబ్లిసిటీతో చాలా పెద్ద హిట్ అయ్యి చాలా బాగా చేసింది. అండ్ ఆల్సో బాలయ్యబాబు గారు నాకు సపోర్ట్ చేశారు ఆ టైంలో కూడా. సో ఆ విశ్వాసం కూడా నాకు చాలా చాలా బాగా ఉంది. అండ్ ఆల్సో ఈ రోజుకి ప్రొడ్యూసర్ని రెస్పెక్ట్ చేసి ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసుకుని ప్రొడ్యూసర్ మనిషిగా ఉండేది బాలయ్యబాబు. అండ్ ఆల్సో ఈ రోజుకి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద హీరోలు అని చెప్పి ప్రతి దానికి పిలిచిన దానికి పిలవని దానికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళకి అసలు అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ఈ బాలయ్యబాబు గారికి ఉన్నంత అంటే ఒక చిన్న పిల్లోడు లేడు, ఒక పెద్ద ముసలైనా లేడు, ఆయన ట్రీట్మెంట్ చేసేది అందరితోనూ చాలా ఈక్వల్గా, చాలా ఆ నవ్వులో స్వచ్ఛత, దేవుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం, వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవం అన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చుతాయి. సో బాలయ్యబాబు గారికి అలాగే జగన్ గారు కూడా ఒక చాలా పెద్ద ఫ్యాన్. ఏదైతే ఏదైనా చిన్న చిన్నవి వస్తూ ఉండొచ్చు కానీ అది టెంపరీగానే ఉంటాయి, కానీ బాలయ్యబాబు గారికి జగన్ గారికి విడదీయరాని సంబంధం ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు అఖండాలు ఇంకోటి ఏంటంటే ఓ స్టార్ హీరోయిన్ లేరు. కరెక్ట్. ఓకే, ఒక బాంబేలో లేకపోతే హిందీలో టాప్ విలన్స్ లేరు కదా, యాజ్ ఇట్ ఈజ్గా మనకి శ్రీకాంత్ గారు విలన్గా, జగపతి బాబు గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక ప్రజ్ఞా జైస్వాల్, ఒక పూర్ణ, ఒక కాంపాక్ట్గా. అంటే ఇప్పుడు మనం గబుక్కుని ఒక స్టార్ హీరోయిన్ ఆవిడకి ఎన్నో కోట్లు ఇచ్చేసి, ఇంకొక సెకండ్ హీరోయిన్ ఆవిడకి ఎన్నో కోట్లు ఇచ్చేసి, ఒక పెద్ద విలన్ను ఆయన్ని బాంబే నుంచి తీసుకొచ్చి స్టార్ హోటల్స్లో పెట్టి పెట్టి ఇదంతా ఒక భారీ బడ్జెట్లో ఎంతో చేసి ఒక 200 కోట్లు తీసాము లేకపోతే 150 కోట్లు తీసాము అని చెప్పే రేంజ్కి ఇప్పుడు ఇది అఖండ ఏ రకమైన మెసేజ్ ఇవ్వదలుచుకుంది? ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎవరైతే మేము బడా ప్రొడ్యూసర్స్, మేము బడా డైరెక్టర్స్, మేము బడా హీరోస్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక స్లిప్పర్ షాట్ చెప్పు దెబ్బ. రెండు, ఇదేంటి బాలయ్యబాబు నమ్మిన కర్మ సిద్ధాంతానికి ఆయనకి మళ్ళీ తిరిగి మళ్ళీ అంటే ఒక 2 ఫ్లాప్స్ ఉన్నా కూడా అంటే బాలయ్యబాబు అయిపోయాడ్రా అని నవ్వుకునే వాళ్ళందరికీ మళ్ళీ ఒక చెంపదెబ్బ. బాలయ్యబాబు ఎప్పుడు డౌన్ అవడం ఉండదు. ఆయన యాక్టింగ్కి మేము, ఆయన క్యారెక్టర్కి నేను ఎప్పుడు ఫిదా. అండ్ ఆల్సో ఆయనకు ఓడిపోవడం అంటూ ఉండదు. ఎవరైనా తక్కువ చేసి ఆయన పిలవకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కొన్ని కార్యక్రమాలకి అంటే ఒక ఈ మాఫియాలో ఆయన కలవరండి, ఆయన నచ్చో అది, ఆయన నచ్చదు. మీరు ఆయన దూరం పెట్టడం కాదు, ఆయన మిమ్మల్ని దూరం పెట్టడం గుర్తుపెట్టుకోండి. సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటది, పందుల్లాగా గ్రూపుల్లో ఉండదు అది. సో అందుకని బాలయ్యబాబుని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చేసుకోవాల్సిన అవసరం మనందరికి ఎంతో మనందరి మీద ఉంది. అండ్ ఆల్సో ఆయన టేక్ కేర్ చేసినంతగా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇది ఉన్న ఒక కుటుంబంలో పుట్టిన ఆయనకి
కొన్ని అసహ్యమైన పనులు అసహ్యమైన రాజకీయాలు ఆయన రాడు. ఆయనకి ఒక హిందూపురం ఉందనుకోండి, హిందూపురం వాళ్ళందరినీ దగ్గర చేసుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, నాకు ఇది జాలు అంటారు, ఆయన తృప్తి పడతారు. అంతేగాని ప్రపంచాన్ని ఏలేసేస్తాను, నాకు ఇచ్చేసేయండి, దానికోసమే సినిమాలు చేసి ఆ యాంగిల్లో ప్రత్యేకంగా మెసేజ్ ఇస్తున్నట్టు యాక్టింగ్ చేసి మైకులు తీసుకుని ఆడియో ఫంక్షన్స్ లో కూడా రాజకీయాలు మాట్లాడేంత దరిద్ర స్థాయి అయితే మా బాలయ్యబాబుది కాదు. ప్రతి దాన్ని రాజకీయంగా వాడేసుకుందాం అనుకునే టైప్ అసలు బాలయ్యబాబు కాదు. ఎప్పుడు ఆయన ఒక పద్యం చెప్తామా, ఒక మంచి మాట చెప్తామా, మన నా ఫ్యాన్స్ అని మాట్లాడతారు. చాలా మంది అంటారు ఫ్యాన్స్ లో ఒకళ్ళిద్దరిని కొట్టారు అని చెప్పేసి, అది ప్రేమతో కొడతారు తప్ప ఏదో ఇదేంటి నువ్వెంతరా నేనెంతరా అని. అది నేను కూడా నా ఫ్యాన్స్ ని నా ఫేస్బుక్ లో ఏంట్రా ఏంట్రా అని మాట్లాడతాను, అది ప్రేమతో తప్ప ఆ చనువుతో తప్ప. అది క్యారెక్టర్ ని ఎవరైనా బ్యాడ్ చేయాలని ఏ న్యూస్ ఛానల్స్ అయినా ట్రై చేసినా అది వాళ్ళు బురద పూసుకుని రాసుకోవడం అంతే గాని బాలయ్యబాబుకి అయితే ఆ బురద అంటదు. అండ్ ఆల్సో ఆంధ్ర గవర్నమెంట్ కూడా బాలయ్యబాబుకి ఎప్పుడు సపోర్టే. ఇవన్నీ చిన్న చిన్న ఏమంటారు అదే మాలు టీ కప్పులు ఏదో తుఫాన్ లాంటిది అంతే.